సో మీరు థంబ్నైల్ లో చూసింది ఎగ్జాక్ట్లీ నిజమండి. సో దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఇది అందరి సబ్స్క్రైబర్స్ కోసం కూడా కాదు, జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోస్. సో అలా చూడకుండా ఒక అటాచ్మెంట్ ఉంటుందో వాళ్ళతో మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను. ఒక నేను చెప్పాలి అని మిమ్మల్ని అడగాలనుకున్నది ఒకటి ఉంది, బట్ దానికంటే ముందు మీతో ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాక ముందుగా ఏం చేస్తారు, జీరో సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వెంటనే ఏం చేస్తారు, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ సర్కిల్లో కూడా షేర్ చేసి కొంత సబ్స్క్రైబర్స్ని ఇంక్రీస్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి అని అడుగుతారు కదా. కాకపోతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా ఇలా ఒక ఛానల్ నేను మా అన్నయ్య రన్ చేస్తున్నట్టు మా క్లాస్మేట్స్కి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తెలీదు. సో ఇంత సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఏముంది? సో ఏదైనా లాజిక్ ఉందా, రీజన్స్ ఉన్నాయా, అన్నీ కూడా నేను 1 లాక్ వీడియోలో మాట్లాడతాను. కాకపోతే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్ వచ్చి ఛానల్ 10,000 అరౌండ్ ఉన్నప్పటి నుంచే కనిపించండి అని అడిగిన ప్రతిసారి కూడా 1 లాక్ కనిపిస్తాను, 1 లాక్ కనిపిస్తాను అంటున్నప్పుడు ఛానల్లో పెట్టే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కి స్టార్టింగ్ లో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అంటున్నప్పుడు ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ అనే మైండ్ సెట్ తోనే చూస్తున్నాను. 40 ఇయర్స్ ఉన్నా, 60 ఇయర్స్ ఉన్నా, 80 ఇయర్స్ ఉన్నా, సో ఫ్రెండ్షిప్ కి ఏజ్ కి లింక్ లేదనేది నా ఒపీనియన్. సో స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ అనే వర్డ్ పెట్టాను. సో మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకుంటున్నప్పుడు అండ్ నాతో పాటు చదివిన వాళ్ళల్లో కూడా నాకు ఫ్రెండ్స్ ఉంటున్నప్పుడు మీకు నేనెవరో తెలియనప్పుడు వాళ్ళకి ఇది నా ఛానల్ అని తెలియాల్సిన టైం కూడా అది కాదనిపించింది. అందరికి ఒకేసారి చెప్పడమే కరెక్ట్ అనిపించింది. సో నేనెవరో తెలిసిన వాళ్ళకి ముందుగా ఇది నా ఛానల్ అని చెప్పడం, సో నేనెవరో తెలియని వాళ్ళకి మాత్రం 1 లాక్ వరకు వెయిట్ చేయడం అది ప్రాపర్ కాదనిపించి ఇద్దరం కూడా ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాం. సో ఎవరికి ఎవరితో అంటే ఎవరికీ చెప్పకూడదని 80,000 దాటినప్పటి నుంచి 1 లాక్ ఎప్పుడవుతుంది, 1 లాక్ ఎప్పుడవుతుంది అనే ఒక యాంగ్జైటీ. సో దాంతో ఏంటంటే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఎంత ఇంక్రీజ్ అవుతున్నారు, ఒక ఈవినింగ్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు, అవునా ఇంకెంత ఇంక్రీజ్ అవుతారు నైట్ అయ్యేలోపు, నిద్రపోయేలోపు అండ్ మార్నింగ్ లేచిన వెంటనే నైట్ అంతా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిండొచ్చు, సో ఎప్పుడు 1 లాక్ అవ్వచ్చు అని క్యాలిక్యులేషన్స్ కానివ్వండి, ఇలా మొబైల్ని ఆ యూట్యూబ్ స్టూడియో యాప్ చూస్తూ ఉండడం కానివ్వండి, అది ఇంకొంత ఎక్కువ అయిపోయింది అనుకోవచ్చు. నేను 80,000 ముందు వరకు కూడా అసలు పట్టించుకునేవాను కాదు, సబ్స్క్రైబర్స్ మారుతుంటే ఓకే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ ఏదో పాయింట్లో చూసేవాడిని, కాకపోతే ఇప్పుడు రిపీటెడ్గా చూడాల్సి వస్తుంది ఎందుకో. సో 1 లాక్ వస్తుంది కదా, ఒక వీడియో చేయాలి, ఇప్పటి వరకు కనిపించలేదు, సో ఎలా ఉంటుంది, ఏదో ఒక ఎగ్జైట్మెంట్ కానివ్వండి అండ్ మా అన్నయ్య టీస్ చేయడం. కానీ 1 అవర్ బ్యాక్ 90,000 క్రాస్ అవ్వడం జరిగింది. ఆ పాయింట్లో నేను మా అన్నయ్యతో చూస్తూ ఉండి ఇంకొన్ని రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ పెట్టడంతో మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, 1 లాక్ అయిపోతుంది, అప్పుడు నువ్వు ఖచ్చితంగా రావాల్సి వస్తుంది, సో ఎలా మాట్లాడతావు అని మళ్ళీ అంటుంటే బట్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, సో ఇంక్రీజ్ అయ్యే మేనర్లోనే ఇంక్రీజ్ అవుతుంది, 30 డేస్ అలా పడుతుంది, వెయిట్ చేయి. సో అంతకు మించి నువ్వు అనుకున్నట్టు ఏ వీడియో పెడితే హిట్ అయిపోవడం, అక్కడి నుంచి సబ్స్క్రైబర్స్ పెరిగిపోవడం అలా ఏం ఉండదు అన్నాడు. వాడనింది నార్మల్ గానే అన్నాడు, కాకపోతే నాకు అది సడన్ గా నేను అనుకుంటున్న డ్రీమ్స్ కానివ్వండి, నేను అనుకుంటున్న క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. సో నేను అప్పుడు కొంత కామ్ అయిపోయాను, కొంత కామ్ అయిపోయి నేను జస్ట్ యూట్యూబ్ లో కామెంట్స్ రిప్లై పెడుతూ ఉంటే మా అన్నయ్య సడన్ గా మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్ కి ఎవరికి చెప్పకూడదని, ఇప్పుడు నువ్వు ఈ 1 లాక్ కోసం సో లాస్ట్ లో ఉన్నాం కదా అని మీ ఫ్రెండ్స్ ని అడుగుతావా అని. అండ్ ఇంకొకటి ఫేస్బుక్ లో ఇంకొక పేజ్ ఉంది, దానికి ఆల్మోస్ట్ 11,000-12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎప్పుడు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన పేజ్, సో ఆ పేజ్ లో షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్తావా అని. నాకు సడన్ గా స్ట్రైక్ అయింది, వాడు ఫ్రెండ్స్ కి చెప్తావా అన్నప్పుడు నాకు మా క్లాస్మేట్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు గుర్తురాలేదు. అదే వీడియోలో నేను ప్రతిసారి హలో ఫ్రెండ్స్ అంటాను కదా, సో దాంట్లో కొంతమంది అయినా నన్ను ఒక ఫ్రెండ్ అనుకుంటారు కదా, సో నేను మా క్లాస్మేట్స్ని వాళ్ళని ఎవరినో అడిగేదానికంటే, సో వాళ్ళని అడిగానంటే నేను ఈ ఛానల్ నాదే అని చెప్పినట్టు, అలా కాదు నేను మన వాళ్ళని అడిగినట్లయితే దాంట్లో కొంతమంది అయినా డెఫినెట్లీ ప్రమోట్ చేస్తారు కదా, కొంతమంది అయినా సరే అట్లీస్ట్ ఒక సబ్స్క్రైబర్నైనా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా. నేను అడగకుండా వాళ్ళకి మాత్రం ఎలా తెలుస్తుంది నేను ఇలా వెయిట్ చేస్తున్నాను 1 లాక్ కోసం, సో మోస్ట్లీ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా, సో నేను అడిగితేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. సో ఒక చిన్న వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా మీకు చెప్పాను కదా వారెన్ బఫెట్ ఒక సో యాన్యువల్ లెటర్ ఉంటుంది, సో ఆ యాన్యువల్ లెటర్ మీదే వర్క్ చేస్తున్నాను అండ్ ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా నోట్ చేయడం జరిగింది, సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మీద ఏం డిస్కస్ చేయాలని, సో అది నెక్స్ట్ వీడియోగా వస్తుంది మీకు. సో నా రిక్వెస్ట్, మీ ఫ్రెండ్ సర్కిల్లో బోల్డ్ మంది ఉంటారు, దాంట్లో మినిమం ఒకరికైనా సరే మన ఛానల్ ఎలాంటిది ఒకటి ఉందని అండ్ సబ్స్క్రైబ్ చేయించడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ఫైనల్ గా, సో మేబీ నేను ప్రయత్నిస్తే ఇంకొక 30 డేస్ 35 డేస్ పడుతుందేమో, కాకపోతే మీరు అనుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిసిన ఒక్కరిని యాడ్ చేయడానికి ప్రయత్నించండి. సో కొంతమందికి చాలా పెద్ద సర్కిల్ ఉంటుంది అండ్ కొంతమందికి చాలా చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది, కాకపోతే అట్లీస్ట్ మనకు తెలిసిన ఒక్కరైనా ఉంటారు కదా, సో ఒక్కరు. సో ఛానల్ జెన్యూన్ అనుకుంటే అండ్ ఛానల్లో వస్తున్న కంటెంట్ జెన్యూన్ అనుకుంటేనే మీకు తెలిసిన వాళ్ళకి ఛానల్ని పరిచయం చేయడానికి ఒక సబ్స్క్రైబర్గా యాడ్ చేయడానికి మీ వంతు సహాయం చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కంపెనీలో ఒక షేర్ కొంటే ఆ కంపెనీలో వాటా ఎలా అయితే వస్తుందో ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఆల్రెడీ ఈ ఛానల్ మీద రైట్ అయితే ఉంది.
సో మీరు చేయాలనుకుంటేనే చేయొచ్చు, లేదంటే జస్ట్ అవాయిడ్ చేయొచ్చు. ఈ డెసిషన్ ని మేము ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తూనే ఉంటాం. అండ్ యాజ్ ఎ షేర్ హోల్డర్ గా మీరు అడగాల్సిన డిమాండ్, లైక్ మాకు ఈ వీడియో కావాలి, మీరు చెప్తున్న దాంట్లో ఈ తప్పు ఉంది, లేదంటే నెక్స్ట్ వీడియో ఇది కావాలని మీరు అడిగే డిమాండ్ అయితే ఉంది, యాజ్ ఎ ఫ్రెండ్ గా అనుకుంటే మాత్రం తప్పకుండా ప్రమోట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఒకవేళ ఈ వీడియో ద్వారా మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను, బట్ మా బ్రదర్ అయితే షాక్ అవుతాడు. క్యాలిక్యులేషన్ ఈజీయే, చాలా మంది చూడొచ్చు దాంట్లో 6-7 థౌజండ్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ ని యాడ్ చేసినా అన్ని సబ్స్క్రైబర్స్ వస్తారని. కాకపోతే రియాలిటీలో నిజంగా కనీసం ఒక 2 మినిట్స్ స్పెండ్ చేసి ఒక సబ్స్క్రైబర్ ని తీసుకురావడం అనేది ఎవరికైనా సరే ఎందుకు అనుకుంటారు, సో నాకేంటి అవసరం ఇక్కడ, సో తన డ్రీమ్ కదా అది, నాది కాదు కదా, సో తనకి హ్యాపీనెస్ వస్తుంది 1 లాక్ రావడం వల్ల, నాకేం వస్తుంది అని అనుకునే ఖచ్చితంగా ఉండే వాళ్ళు ఉంటారు. సో కంప్లీట్లీ యాక్సెప్ట్, మేబీ నా డ్రీమ్ మీ డ్రీమ్ కాకపోయి ఉండొచ్చు, వీలైనట్లయితే హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో 1 లాక్ తర్వాత చూస్తున్నట్లయితే మాత్రం, ఇక్కడ మీకు 1 లాక్ ఆల్రెడీ క్రాస్ అయింటే మాత్రం ఎటువంటి సబ్స్క్రైబర్ ని కూడా మీ తరపు నుంచి తీసుకురాకండి. యాక్చువల్గా ప్రతి వీడియో రికార్డ్ చేశాక మా బ్రదర్ కి చూపిస్తాను ఎక్కడైనా తప్పు ఉందా అని, కాకపోతే ఈ వీడియో అయితే నేను చూపించలేను, ఎందుకంటే చూపిస్తే అప్లోడ్ చేయొద్దు అనే వాడు చెప్తాడు, క్లియర్ గా చెప్తాడు. అండ్ వాడు అప్లోడ్ చేయొద్దు అన్న తర్వాత నేను ఎటువంటి పరిస్థితుల్లో నేను అప్లోడ్ చేయలేను కాబట్టి ఈ వీడియో ఒక్క వీడియో నేను వాడికి చూపించకుండా అప్లోడ్ చేస్తున్నాను. మోస్ట్లీ వాడు సర్ప్రైజ్ అయ్యేది జరుగుతుందని అనుకుంటున్నాను, పాజిటివ్ గా థింక్ చేయాలి కాబట్టి. అండ్ ఒకవేళ అలాంటిది జరగకపోయినా నేనైతే ఎక్కువగా అయితే తీసుకోను మైండ్ లోకి, నేను ఒకటే అనుకున్నాను ఒక మాట అడిగితే కదా తెలుస్తుంది, సో నేను వెయిట్ చేస్తున్నాను, ఇలా టైం ఎక్కువ స్పెండ్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ చేంజ్ ఎలా అవుతుంది అనేది. అండ్ మీరు వీలైతే హెల్ప్ చేయండి, 1 లాక్ అనేది ఒక డ్రీమ్ అనేది నేను ఆల్రెడీ 20,000 లో చెప్పాను, ఒకసారి గుర్తు చేస్తే మేబీ ఏదైనా హెల్ప్ ఉంటుందేమో, మేబీ దానివల్ల స్పీడ్ గా వెళ్ళిపోతానేమో అనే ఒకే ఒక్క దాన్ని ఏమంటారో తెలియట్లేదు, సో దాంతో అడుగుతున్నాను అంతే. సో అంతకు మించి అయితే ఏది లేదు. ఓకే అయితే సో వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వారెన్ బఫెట్ అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఒక వీడియో అండ్ నెక్స్ట్ సాటర్డే వీడియో మీద కూడా వర్క్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.